నా పేరు సాయి కుమార్ కేలోత్ అంగార భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మహబూబా జిల్లా కార్యదర్శి ఈ రోజు ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదం తోటి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో మొక్క నాటే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే ఈ దేశంలో అనేకటువంటి ప్రాంతాల్లో చెట్టు ఉన్నా కనీసం మనకి సరిపడా ఆక్సిజన్ అందని పరిస్థితి ఉంది అందుకనే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మనిషి 10 చెట్లు నాటాలనేసి ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మహబూబా డివిజన్ కార్యదర్శి ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మహబూబా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు చెట్టు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మన పర్యావరణం చూసుకున్నట్లయితే చెట్లు లేని పరిస్థితి చూస్తా ఉన్నాం అడవులను కొట్టేసే పరిస్థితి చూస్తా ఉన్నాం ఈరోజు ఆక్సిజన్ కొనే తెచ్చుకునే స్థాయికి చూస్తా ఉన్నాం మొన్న మనం 2020లో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ కొరత ఎంతో ఉన్నప్పటికీ ఆక్సిజన్ కొనుక్కునే స్థాయికి కోట్లు పెట్టి ఆక్సిజన్ కొనుక్కునే స్థాయికి వచ్చినాం అదేదో చెట్లు నాటితే ఈరోజు కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి చెట్లు ప్రతి ఒక్కరు చెట్లు నాటి మనం పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో మనం పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కూడా ఆస్తులు ఇవ్వకండి కానీ ఒక 10 చెట్లు నాటని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మనం పిలుపు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా విద్యార్థులంగా మనం ఒకటే వాగ్దానం చేసుకుని మనకు ఆస్తులు వద్దు మనం ఒక 10 చెట్లు నాటుదాం భవిష్యత్ తరాలకు మనం బతకనిద్దామని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది కాబట్టి విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఊళ్ళలో ఎవరైనా కానీ మనం అందరం వాళ్ళకి మోటివేట్ చేసి చెట్లు నాటాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతాం